Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku big shock. IMP jumping ko mortum fix. Chandrababuku maro big shock tagalonundi. TDP lo kelaka nayakuduga kammavarganiki chendina netaga perona Vijayawada MP Kesineni Nani torala BJP chertam puchukunenduku mortum ready ayindane pracharam Vijayawada rajakeeya vargallo joriga sagutundi. Aithe deenipai Kesineni Nani adhikarikamga elanti prakatana cheyadam ledu. కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన జంప్ చేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. 2014కు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్న కేసినేని ఆ ఎన్నికల్లో ఎంపీ సీటును దక్కించుకుని విజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లోనూ అంటే 2019లో ఆయన టీడీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు. అయితే ఈ విజయంపై ఆయన ఆసక్తికర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను సొంతంగానే గెలిచాను, చంద్రబాబు ఇమేజ్తో గెలిచారనే కుక్కలకు నేను ఒకటి చెబుతున్నాను. జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి, చంద్రబాబు ఇమేజ్ ఉంటే అక్కడ ఎందుకు టీడీపీ ఓడిపోయింది, పోని మచిలీపట్నం పార్లమెంటులో ఎందుకు గెలవలేదు అని ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ప్రశ్నించారు. ఇక అప్పటి నుంచి టీడీపీకి ఆయనకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. దీనిపై అనేక విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆయనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మధ్య స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా చెప్పకుండా తాను రెండోసారి గెలిచిన తర్వాత నేరుగా గడ్కరీ వద్దకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు గడ్కరీ సూచనల మేరకు కేసినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు మానసికంగా రెడీ అయ్యారని అంటున్నారు. ఈ నెల 29వ తేదీన ఆయన బీజేపీలో చేరనున్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయనతో పాటు ఆయన కుమార్తె ఇటీవల వివాహమైన కార్పొరేటర్ కేసినేని శ్వేత కూడా బీజేపీ కండువా కప్పుకుంటారని టీడీపీ నేతలే ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. ఆమెను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. కేసినేని నాని యథాప్రకారం విజయవాడ ఎంపీగా బీజేపీ టికెట్పై పోటీ చేస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. రాజకీయాల్లో జంపింగ్లు కొత్త కాదు, తప్పు కూడా కాదు. సో ఏదైనా జరగవచ్చని పరిశీలకులు చెబుతున్నారు.